హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము 2023లో తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ పేపర్లో ఏవైతే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మనం డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా ఆసిలేషన్ చాప్టర్ నుంచి చాలా ఈజీగా స్కోర్ చేయగలిగేటువంటి చాప్టర్లలో ప్రధానమైనది ఆసిలేషన్స్. సో మనకి 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. తక్కువ ఫార్ములాస్, ఈజీ మోడల్, నెంబర్ ఆఫ్ మోడల్స్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే ఆసిలేషన్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఈ వీడియోలో కంటెంట్ ఖచ్చితంగా మీకు అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు కంటెంట్ అర్థమవుతుంది. బాడీ మీద ఒక ప్రాబ్లం చూడండి. ఫర్ ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్ ఈజ్ 1/3 ఆఫ్ మ్యాక్సిమం ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద మోషన్ ఈజ్, ఇది మనకి 12th May 2023 ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి 2√2 6 సెంటీమీటర్స్, 2/√2 6 సెంటీమీటర్స్, √2 సెంటీమీటర్స్, 6/√2 సెంటీమీటర్స్. చూద్దాం ఒకసారి. ఫర్ ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఒక పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ఇది మెయిన్ పొజిషన్ అనుకుందాం, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటున్నా. మెయిన్ పొజిషన్ నుంచి కొంత డిస్టెన్స్ వెళ్ళింది, ఎంతట 4 సెంటీమీటర్స్ వెళ్ళిందట. 4 సెంటీమీటర్కి వెళ్ళినప్పుడు దానికి ఏవైతే కైనెటిక్ ఎనర్జీ ఉందో ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది మెయిన్ పొజిషన్ దగ్గర ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీలో 1/3 ఉంటుంది అంటున్నాడు. ఫర్ ద పార్టికల్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్ ఈజ్ 1/3 ఆఫ్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడు కైనెటిక్ ఎనర్జీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే, మనకి మెయిన్ పొజిషన్ దగ్గరేమో కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరేమో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అంటున్నాను, ఏ అనేది మెయిన్ పొజిషన్, బి అండ్ సి అనేవి ఎక్స్ట్రీమ్ పొజిషన్స్. సో మెయిన్ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది, ఎక్స్ట్రీమ్ దగ్గర మినిమం ఉంటుంది. ఎక్స్ట్రీమ్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ మినిమం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఏమన్నాడంటే, మెయిన్ పొజిషన్ నుంచి 4 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీలో 1/3 ఉన్నట్లయితే, అప్పుడు ఆ పార్టికల్ యొక్క ఆంప్లిట్యూడ్, సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఆంప్లిట్యూడ్ ఏమవుతుంది అంటున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇచ్చేయాలంటే మనకి 2 ఫార్ములాస్ తెలియాలి. ఒకటి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ పొజిషన్ ఈస్ గివెన్ బై ఆఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దిస్ పార్టికల్. పార్టికల్ ఏవైతే సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందో ఆ పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇది. సో కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఎప్పుడవుతుందంటే, మనకి మెయిన్ పొజిషన్ దగ్గర అంటుందా, మెయిన్ పొజిషన్ దగ్గర ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 0 అవుతుంది. అప్పుడు ఆఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్, దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. సో వాటి మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, 1/3 ఆఫ్ కేఈ మ్యాక్సిమం, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీలో 1/3 భాగం దేనికి ఈక్వల్ అవుతుందంట, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎస్ 4 సెంటీమీటర్స్. 1/3 ఆఫ్ కేఈ మ్యాక్సిమం, కేఈ మ్యాక్సిమం ఏమనుకున్నాం, ఆఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్, సబ్స్టిట్యూట్ చేద్దాం, 1/3 ఆఫ్ ఆఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ 1/2 ఎం ఒమేగా స్క్వేర్, 1/2 ఎం ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్. ఏం మిగుతున్నప్పుడు 1/3 ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు 1/3 ఏ స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత, 4 సెంటీమీటర్స్, కాబట్టి 4 స్క్వేర్ రాస్తున్నాను. అప్పుడు సో ఏ స్క్వేర్ బై 3 ఈస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 16. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏ స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు 3 × a² 3a² మైనస్ 16 × 3 48. సో 48 తీసుకురండి, 48 ఈస్ ఈక్వల్స్ టు 3a² మైనస్ ఏ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, 48 ఈస్ ఈక్వల్స్ టు 2a² అవుతుంది. సో 48 ఈస్ ఈక్వల్స్ టు 2a² అవుతుంది. అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 48/2, దెన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్, ఎస్ 24.
ఈ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 రాస్తుందంటే 6 × 4 రాస్తుంది అన్నప్పుడు ఏ ఈస్ ఈక్వల్స్ టు 100 × 6 × 4. దట్ మీన్స్ ఏ ఈస్ ఈక్వల్స్ వాట్? 2 × √6 cm. √4 అంటే ఎంత? 2 కాబట్టి ఆంప్లిట్యూడ్ ఎంత? 2 √6 cm. సో కాబట్టి మనకిచ్చిన వాటిలో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లాక్ ఈస్ డిజైన్డ్ బేస్డ్ ఆన్ ద ఆసిలేషన్ ఆఫ్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ సస్పెండెడ్ వర్టికలీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏ రెసెన్స్ ఎస్టిమేట్ షోస్ ది కరెక్ట్ టైం వెన్ ఏ స్ప్రింగ్ ఆఫ్ స్టిఫ్నెస్ కే అండ్ ఏ బ్లాక్ ఈస్ మాస్ ఎమ్ ఆర్ యూజ్డ్ ఇఫ్ ద బ్లాక్ ఈస్ రిప్లేస్డ్ బై అనదర్ బ్లాక్ ఆఫ్ మాస్ 4m చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది మనకి 12 May 2023 ఇచ్చాడు క్వశ్చన్. ఇది ఫస్ట్ ఒక క్లాక్ ఉందంట. ఆ క్లాక్ అనేది దేని బేస్ చేసుకుందంట? స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. ఒక స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ఉంది. సో ఒక స్ప్రింగ్ ఒక బ్లాక్, అది కూడా మళ్ళీ ఎలా వర్టికల్గా సో ఉన్నప్పుడు ఈ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ కే అట, ఈ బ్లాక్ యొక్క మాస్ ఎమ్ అట. అప్పుడు ఆ వాచ్ అనేది కరెక్ట్ టైం చూపిస్తుంది అంటున్నాడు. అప్పుడు ఆ వాచ్ అనేది కరెక్ట్ టైం చూపిస్తుంది అంటున్నాడు. ఒకవేళ మనకి ఏవైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని మాస్ని 4 times, ఫస్ట్ టైం ఏమో స్టిఫ్నెస్ని కే, స్ప్రింగ్ స్టిఫ్నెస్ని ఏమో కే అంటున్నాడు, మాస్ ఏమో ఎమ్ అంటున్నాడు. అప్పుడేమో వాచ్ అట కరెక్ట్ టైం చూపిస్తుందట. కానీ ఈ స్టిఫ్నెస్ని మార్చకుండా ఓన్లీ ఏవైతే బ్లాక్ ఉందో దాని మాస్ని ఇంక్రీజ్ చేశాడు. ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్? అది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడంటే ద క్లాక్ రన్స్ స్లో బై 0.5 seconds ఫర్ ఎవ్రీ సెకండ్. సో మనకి ప్రతి సెకండ్కి ఫస్ట్ టైం ఉన్నటువంటి టైంలో 1 సెకండ్కి ఉన్నట్టయితే ఇప్పుడేమవుతుందంట, స్లో ఫస్ట్ 1 సెకండ్ మామూలు టైంలో 1 సెకండ్ పడితే ఇప్పుడు వాచ్లో 0.5 seconds అట, అంటే స్లో అయింది అర్థం. అండ్ ద క్లాక్ రన్స్ ఫాస్టర్ 0.5 seconds. సో మామూలుగా ఉన్నప్పుడు 1 సెకండ్ అయితే ఇప్పుడు 1.5 seconds చూపిస్తుంది అంటున్నాడు. అండ్ థర్డ్ వన్ ద క్లాక్ రన్స్ ఫాస్టర్ బై 1 సెకండ్. సో అంటే ఫస్ట్ 1 సెకండ్ అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంట 2 seconds. మాస్ ఇంక్రీజ్ చేయకముందు 1 సెకండ్ చూపిస్తే మాస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత 2 సెకండ్స్ చూపిస్తుంది అంటున్నాడు, అంటే ఫాస్ట్ అవుతుంది. ద క్లాక్ రన్స్ స్లోలీ బై 1 సెకండ్. ఓకేనా? సో క్లాక్ అనేది 1 సెకండ్ తక్కువ స్పీడ్తో మోగుతుంది అంటున్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇటువంటి సందర్భంలో మనకి ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, టైం పీరియడ్ ఆఫ్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ఈజ్ T = 2π × K/m. T = 2π √K/m. ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా. ఇక్కడ ఓన్లీ మాస్ ఫస్ట్ ఎమ్ ఉందన్నాడు, తర్వాత 4m అన్నాడు తప్ప స్టిఫ్నెస్ అనేది చేంజ్ అవుతుందని చెప్పలేదు. అంటే కే అనేది కాన్స్టెంట్. సో కాబట్టి 2π ఈజ్ కాన్స్టెంట్. అంటే ఏమవుతుంది రిలేషన్? T = 1/√m అవుతుంది. అంటే టైం పీరియడ్ మాస్ ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైతే మాస్ ఇంక్రీజ్ అవుతుందో టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. టైం పీరియడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే వాచ్ ఏమవుతుంది మనకి? స్లో అవుతుంది. సో ఇట్స్ కన్ఫర్మ్ స్లో వాచ్ అనేది స్లో అవుతుంది. మరి దాంతో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? రన్స్ స్లో బై 0.5 సెకండ్ ఉంటుంది, రన్స్ స్లో బై 1 సెకండ్ ఉంది. సో ఇక ఆల్రెడీ ఈ కండిషన్ బట్టి మనం మాస్ ఇంకా ఎక్కువ ఉండే టైం పెడితే తక్కువ ఉంటుంది కాబట్టి స్లో అవుతుందని చెప్తున్నాం. సో కాబట్టి ఈ ఫాస్టర్ అనే ఆప్షన్స్ మనకు సంబంధం లేదు. బీసీ 2 రాంగ్. మరి ఏబీలలో ఏది, ఏ డీలలో ఏది కరెక్టో మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ చూడండి, ఫార్ములా ఏమవుతుందంటే T1 / T2 = √M2 / M1. సో ఇక్కడ మనకి సెకండ్ టైం మాస్ ఏమన్నాడు? 4 times ఇంక్రీజ్ అవుతున్నాడు. ఫస్ట్ టైం మాస్ M1 or M అన్నాడు. సో అనుకుందాం M అనుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్? ఎస్, √4/1. ఇక్కడ టైం ఫస్ట్ ఏమన్నాడు? 1 సెకండ్ అన్నాడు. 1 / T2 = √4/1. అంటే 1 / T2 = √2/1. దాని నుంచి ఏమవుతుంది? T2 = 1 అవుతుంది. T2 = 1/T2
సో 1/20 ఏమవుతుంది, 0.5. సో కాబట్టి ఎప్పుడైతే మాస్ 4 times ఇంక్రీజ్ చేస్తున్నామో ఆ వాచ్ అనేది 0.5 సెకండ్స్ స్లోగా మూవ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్.